वेरी गुड आफ्टरनून वेलकम टू स्वतंत्र मिडडे डिबेट मूसी प्रक्षालन पै तेलंगाणा सरकार फोकस पेट्टिंदी हैदराबाद महानगरं गुंडा प्रवहिंचे मूसी पुनरुज्जीवमे तन लक्ष्यमनी प्रभुत्वं अंटोंदी अंदुकोसं दक्षिण कोरियालोनी सियोल नगरंलोनी मंत्रुल बृंदं पर्यटिस्तोंदी चियोंगचियान नदी की पूर्व वैभवं एला साध्यमैंदो मंत्रुल बृंदं अध्ययनं चेस्तोंदी अदे पद्धतिनि मूसी विषयंलोनू अन्वयिंचालनि भाविस्तोंदी మరోవైపు మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ బృందం పర్యటిస్తోంది నిర్వాసితులకు అండగా ఉంటామని కాషాయ నేతలు హామీ ఇస్తున్నారు ప్రభుత్వం పేదల ఇళ్లపైకి బుల్డోజర్స్ ను పంపుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు మాత్రం తాము ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళేదే లేదు అంటూ మొత్తంగా బాధితుల ఆందోళనలు ప్రతిపక్షాల విమర్శలతో మూసీ ప్రక్షాళన అనేది ప్రభుత్వానికి పెద్ద సవాలుగానే మారింది ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్డే డిబేట్ లో చర్చిద్దాం రైట్ మూసీ ప్రక్షాళన కోసం మన తెలంగాణ మంత్రుల బృందం సియోల్ నగరంలో పర్యటిస్తున్నారు అంతర్జాతీయ స్మార్ట్ సిటీలో పర్యటిస్తున్నారు అయితే మూసీ ప్రక్షాళన ఏ విధంగా చేస్తారు ఎందుకు ప్రతిపక్షాలు ఇంత రగడ చేస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీ కాస్త మేము కూడా అన్నగా ఉంటాము మూసీ ప్రక్షాళన విషయంలో కోఆపరేట్ చేస్తాము అని చెప్తున్నా కూడా మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ బృందాలు కూడా పర్యటిస్తున్నాయి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం అయితే ఇవాల్టి చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి నాగేంద్ర గౌడ్ గారు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హెచ్ఆర్ మోహన్ గారు టీపీసీసీ ఎస్సీసీఎల్ కన్వీనర్ గారు కాసం వెంకటేశ్వర్ల గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అందరికీ నమస్కారం అండి ముందు మోహన్ గారు నమస్తే నమస్కారం అండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది అంటే మూసీ ప్రక్షాళన అంశాన్ని మీరు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు ఎందుకంటే ప్రతిపక్షాల దాడి ఎక్కువైంది మీ మీద అయితే మేడం నమస్తే మీకు అట్లాగే ప్యానెల్ లో ఉన్నటువంటి నా సోదరులకు కూడా మన ఈ టీవీ ఛానల్ ప్రేక్షకులకు కూడా నమస్కారం అమ్మా అయితే ఇది ఏదైతే మూసీ ప్రక్షాళన అనింది ఇది ఇప్పుడు వచ్చినటువంటి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చినటువంటి విషయం కాదు ప్రభుత్వంలో పైన ఒక కమిటీ వేయడం జరిగింది దీన్ని మూసి ప్రక్షాళన చేస్తాము దీన్ని కొబ్బరి నీళ్ళ కంటే మంచిగా చేస్తాము లేకపోతే దీన్ని ఒక రూపాయి కాయనేస్తే కనబడేటట్టు చేస్తాము అని వాళ్ళందరూ ఇంతకుముందు గత ప్రభుత్వం చేసినటువంటి వాదనలే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా అయితే ఒక విషయం నేను చెప్పేది రాష్ట్రానికి రెండు నాణ్యాల పరంగా మనిషికి రెండు కళ్ళు ఉన్నట్టుగా ప్రతి ఒక్క అంటే సంక్షేమమే కానీ అభివృద్ధి కానీ రాష్ట్రానికి ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి అంశము ప్రధానంగా తీసుకోవాల్సిన అంశాలు ఇవి రెండుమా అయితే దీని భాగాన మూసీ నది పునర్జీవనము ప్రక్షాళన చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మహానగరమైనటువంటి హైదరాబాద్ నగరంలో జీవిస్తున్నటువంటి సుమారు 1 కోటి మంది ప్రజలకు మంచి మనము ఒక అట్మాస్ఫియర్ లేదా ఒక మంచి వాతావరణము ఒక మంచి ప్రకృతిని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళకు మంచి పర్యావరణం ఇవ్వడం జరుగుతుంది వాళ్లకు ఆహ్లాదకరమైన హైదరాబాద్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల కొన్ని ఈ జరుగుతున్నటువంటి ఏవైతే దుర్ఘటనలు సంఘటనలు హైదరాబాద్ ప్రాంతంలో వర్ష నీటికి కానీ లేకపోతే చిన్నపాటి ఏదైనా జరిగినటువంటి సంఘటన జరిగినప్పుడు ఇబ్బందులు పడుతున్నటువంటి జిహెచ్ఎం సిబ్బంది కానీ ఇవన్నిటికీ కూడా పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నటువంటి ఈ అపర భగీరథ ప్రయత్నమే మా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు దానికి మనందరం కూడా హర్షించాలి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు రిసీవ్ అండ్ వెల్కమ్ ఎందుకంటే ఇది ఒక గొప్ప ప్రయత్నం ఒకవేళ ఈ నిర్మాణమే కానీ మూసీ పునర్జీవనం జరిగినట్టయితే కానీ నిజంగా కూడా నిన్న ఏదైతే మా ప్రభుత్వ పరంగా వెళ్ళినటువంటి ఆ మంత్రివర్యంలో టీం ఏదైతే వెళ్ళిందో ఏదైతే ఈ రాష్ట్ర సియోల్ నగరం మధ్యలో ఉన్నటువంటి ఈ హన్ నది ఏదైతే ఉందో దాన్ని నేను నిన్న పేపర్లో కానీ మన సోషల్ మీడియాలో కానీ చూస్తుంటే ఒక రకంగా నిజంగా సుమారుగా అది 75 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రక్షాళన చేసి దానిపైన వాళ్ళు కమర్షియల్ గా రాష్ట్రానికి ఒక రాబడిగా తర్వాత ఆహ్లాదకరంగా తర్వాత దాని పర్యాటక కేంద్రంగా
గొప్ప రాష్ట్రంగా నిలబెట్టుకోవడానికి అదన్నీ చూస్తుంటే నాకు సంతోషం అనిపించింది. దాన్ని మనం అందరం ప్రతిపక్ష పార్టీలు కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది అమ్మా. నేను ఎందుకు అంటున్నానంటే ఇది మన రాష్ట్ర అభివృద్ధి, ఇది మన హైదరాబాద్ నగరం భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడ కూడా ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు. ఈరోజు సుమారు 55 కిలోమీటర్లు జరిగే మూసీ ప్రవాహ ఏదైతే పునరుజ్జీవ కార్యక్రమం ఉందో, నిజంగా దీనికి ఒక పరంగా చెప్పాలంటే కేవలము అమ్మా వన్ మినిట్, ఇది కేవలము ఒక ప్రక్షాళన కాదు, ఒక పునర్జీవనం కాదు. దీనివల్ల అంటుగా ఉన్నటువంటి ఉమ్మడి హైదరాబాదే కానీ, ఉమ్మడి నల్గొండనే కానీ, ఉమ్మడి రంగారెడ్డి కానీ, ఈ మూడు జిల్లాలకు కలిసి వెళ్తున్నటువంటి మూసీ నదికి కింద ఉన్న భాగంలో ఉన్నటువంటి రైతు బిడ్డలకు కూడా, అక్కడ నివసిస్తున్నటువంటి మన జిల్లా ప్రజలకు, రైతు బిడ్డలందరికీ కూడా ఏదైతే ఈ నీళ్లు కాలుష్యం నీళ్ళు ఇబ్బంది పోతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఏదో సురే బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. కాబట్టి డెఫినెట్గా నేనేం చెప్తున్నా, ఇక్కడ ఎట్లాంటి రాజకీయాలు చేయకుండా, సరే మీరు ఒక మాట అన్నారు బీజేపీ ప్రభుత్వం ఎట్లా ప్రజలు పార్టీ స్వాగతి, డెఫినెట్గా అమ్మా మంచి చేసినప్పుడు స్వాగతిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేగాని ప్రతిదానికి కాలాల కట్టబెట్టి అడ్డం పెడుతూ ప్రతి పని చేసిన రాజకీయాలు చేస్తుంటే ప్రజల్లో నవ్వుల పాలై ప్రజలు కూడా అరే ఏంది వీళ్ళు, ఒకటి మా ప్రపోజ్ చేసేది ప్రపోజ్ చేయాలా, అపోజ్ చేసేది అపోజ్ చేయాలి తప్ప ప్రతి దానికి కూడా అపోజ్ చేసుకుంటూ పోతే నవ్వుల పాలై. రైట్ మోహన్ గారు, మీ వీడియో స్ట్రక్ అవుతోంది. అయితే నాగేంద్ర గౌడ్ గారు నమస్కారం. నమస్కారం అండి. అయితే మూసీ ప్రక్షాళన అనేది ఒక మంచి ప్రాజెక్టే కదండి, ఎందుకు మీరు అంటే ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా చేస్తే బాగుంటుంది, అక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకి పునరావాస కేంద్రాలు ఎలా కల్పించాలి అన్నది మీరు కూడా అవగాహన కల్పించి ఇందులో భాగస్థులు కావాలి కదండి ఒక మంచి ప్రాజెక్ట్లో. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మూసీ అనేది మనకు ఒక సమస్యగా మారింది. మేడం మీకు, ప్యానల్ ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఛానల్ మిత్రులకు అందరికి నమస్కారాలు. అయితే మేడం మీరు ఇప్పుడు అడిగిన దాంట్లో కానీ, ఇంతకుముందు మోహన్ గారు ప్రస్తావించిన దాంట్లో కానీ మూసికి మేము ఎక్కడ వ్యతిరేకం కాదమ్మా. ఒకటి, రెండవది వీళ్ళు గమనించాలేంది అంటే వీళ్ళు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు మాకు ప్రతిపక్షం ఇచ్చారు. ప్రతిపక్ష బాధ్యత కూడా చాలా గొప్ప బాధ్యత ఉంటుంది. వీళ్ళు అధికార పక్షం ఒక్కటే, మీరు వీళ్ళు చేసినట్లు మేము చెవులు పాలే, లేకుంటే వీళ్ళు ఎవరి మీద గన్లు పెడితే మేము దాన్ని సమర్థించాలి అంటే కరెక్ట్ కాదు. అందుకే మేము ఏమంటున్నాం అంటే మూసీని పక్షాలన్న వాళ్ళు పేరే కన్ఫ్యూజన్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు ఓనార్ పక్షాలను అంటాడు, దాన్ని మొత్తం శుద్ధి చేస్తామంటాడు, లేకుంటే ఇంకోటి అంటాడు, లాస్ట్కి వస్తే మూసీకి పునర్జీవనం అంటున్నాం. అయితే దుర్మార్గం ఏంటి అంటే మూసికి దీవనమున్న మూసే మేడం, ఇది దీవనంతోనే ఉండే, ఇది దీనికి చాలా గొప్ప చరిత్ర ఉన్న మూసి నది ఇది. ఎందుకంటే అనంతగిరి హిల్స్లో దీని జన్మస్థానం కాబట్టి అపస్సుల ఫలితంగా, లేకుంటే అక్కడున్న మూలికల నుంచి ఏదైతే అక్కడ మెడికేటివ్ అయితే ఔషధ గుణాలున్న మొక్కల నుంచి, ఏర్ల నుంచి వచ్చే మూసి కాబట్టి దీని నిజంగా కూడా జీవనం ఉన్నది. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు 50 సంవత్సరాల పరిపాలన లోపల, సమైక్య రాష్ట్రం పరిపాలన లోపల దాన్ని మొత్తం జీవం లేకుండా చేశారు. మళ్ళీ పునర్జీవ సరే ఆయన స్వాగతించాలి. మేము ఏమంటున్నాం అంటే దీనికి ఒక కార్యాచరణ కావాలి, లేకుంటే దీన్ని ఆదర బాధల మీద తీసుకెళ్లి అందరిని భయాందోళన సృష్టించి, లేకుంటే ఎనకటి రోజుల మాదిరిగా మేము ఒక ఆర్డర్ చేస్తాం మీరు అంత వెళ్ళిపోవాలి, పోలీసులను పెట్టి అరిమి కొట్టాలి, లేకుంటే వీళ్ళు ఎంబడున్నోళ్ళే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాటిని అన్నింటిని వెంచర్స్ చేసి అన్నింటినీ అమ్మిన తర్వాత మళ్ళీ వాళ్ళంతా కూడా మంచిగా లాభపడి ఈ ఉన్నోళ్ళందరూ కూడా బ్యాంకు లోన్లతో కొట్టుమిట్టాడుకుంటూ ఆ పేద ప్రజలు నిరుపేదలు అందరూ కూడా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళను కూడా సక్రమైన మార్గం లోపల ఒక ప్రణాళిక తయారు చేయాలని చెప్పి మేము అడిగిన మాట. వీళ్ళు ఏం చేశారు మేడం, డిపిఆర్ దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, డిపిఆర్ లేదు. అదేవిధంగా
ఏ విధంగా చేస్తారో లేదు. ఇప్పుడు ఇంకా వేరే దేశాలకు పోయి అక్కడ అక్కడ చూసి వస్తామని పోయేకు, మరి అక్కడ ఏం చూసి వస్తారు, ఇక్కడ ఏం చేస్తారు, అదంతా కావాలి. అయితే మాటలకే పరిమితమైన పరిస్థితి లోపల రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రన్ అవుతున్న పరిస్థితిలో మాటలు కాదు చేష్టల రూపంగా ఉండాలి. అయితే ఏదైతే ఈ మాటల ఫలితంగా ఏం జరిగింది అంటే, గ్రామ అక్కడ అక్కడ ఆ మూసి ప్రాంతానికి వెళ్ళేసేసి వాళ్ళ దగ్గర ఒకటి గ్రీనింగ్ కు ఒక రెడ్డింగ్ కు రాసి వచ్చారు మేడం. రాసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత దడ పుట్టింది అంటే, ఒకవైపు హైదరాబాద్ అంతా కొడతా ఉన్నది, పేదోళ్ళకి అందరికి కూడా కనీసం బుక్స్ తీసుకున్నాం అంటే కూడా బుక్స్ తీసుకొని ఇస్తలే, బియ్యం వండుకున్నాం మేము, అన్న వండుకున్న అన్నం అని ఒక పూట గడుస్తుంది అని అంటే నిరుపేదలకు ఆ విధంగా ఇస్తలే. అందరు భయభ్రాంతులకు గురి అయిపోయారు, కొందరికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, కొందరు మరణించడం జరిగింది. ఈ విధమైన పరిస్థితి లోపల హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ మూసి మీద వాళ్ళు ప్లస్ లు మైనస్ లు రెడ్డింగ్ కు గ్రీనింగ్ వేస్తే ప్రజలు భయాందోళన ఉంటే, వీళ్ళ వీళ్ళని చూసి భయపడే పరిస్థితి ఉంటే, అధికారులు చూసి భయపడే పరిస్థితి ఉంటే, మా నాయకులు మేము ఒక బృందాన్ని ఏర్పడి పెద్ద ఎత్తున ఈ రంగారెడ్డి ప్రాంతం గాని హైదరాబాద్ ప్రాంతం గాని అక్కడికి వెళ్ళి ఒక భరోసా నింపొచ్చినాం, మేము మీకు మేము అండగా ఉంటాం, ప్రభుత్వం ఏ విధంగా ఉన్నా కూడా ఒక ప్రణాళిక బద్ధంగా నడవాలి, ప్రజలకు ఏ విధంగా హాని కలగొద్దు అని చెప్పి మేము వాళ్ళకి అందరికి కూడా చెప్పి రావడం జరిగింది, భరోసా ఇవ్వడం జరిగింది. దీన్ని వీళ్ళు ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారంటే, మూసి మీద బీఆర్ఎస్ పార్టీకి ఇంట్రెస్ట్ లేదు, లేకుంటే ప్రతిదాన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రతి దాంట్లో కూడా మీరు చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. మూసి ఇంత పెద్ద ప్రోగ్రామ్ తీసుకుంటున్నప్పుడు ఒక అసెంబ్లీని సమావేశపరిచి తక్షణమే అక్కడ చర్చ జరగాలి, అఖిలపక్షంలో పిలిచేసి ఏ విధంగా పునరావృతం చేద్దాము, ప్రభుత్వ ఉద్దేశం ఏంది, ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది అని చెప్పి ఆలోచన చేయాలి. లేకుంటే హైడ్రాస్ వంటిది ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ తో ఏదైతే తీసుకొస్తున్నారో చట్టం చేయాలి, అసెంబ్లీలో పెట్టి అవన్నిటిని గాలికి వదిలేసేసి ఏ విధంగా చేస్తున్నారో దాన్ని ఆక్షేపించడం జరిగింది ఒకటి. రెండవది నేను ఏమంటున్నా అంటే, ఎక్కడో పోయి అక్కడ ఆలోచన చేసుకొచ్చే తీరు కాకుండా, సరే అది కూడా ఓకే పర్వాలే చేస్తుండే కూడా, ఈ రోజు నేను ఏమంటున్నా అంటే, మూసి పుట్టింది వికారాబాద్ ప్రాంతం లోపల, అక్కడ దామగుండంలో రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుండి కలుషితం స్టార్ట్ అయింది మేడం. కలుషితం ఒక వైపు అయితే ఉన్నది, ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్తా ఉన్నారు, వీళ్ళ శాసనసభ్యుల గ్రామాలు లేకుంటే వీళ్ళ వీళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్న గ్రామాలు, ఆ నది వెంబడి ఉన్న గ్రామాలు అన్నిటిని కూడా డ్రైనేజ్ దాంట్లో వదులుతున్న పరిస్థితి ఉన్నది. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు శివారెడ్డిపేట అని వికారాబాద్ దగ్గర అక్కడ ఇండస్ట్రియల్ బెల్ట్ ఉన్నది, అక్కడ ఉన్న కాలుష్యం మొత్తం కూడా ఇదే నదిలోకి వస్తున్నది. వికారాబాద్లో స్టార్ట్ అయిన నది ఉంటే వికారాబాద్ మున్సిపాలిటీలో ఉన్న కాలుష్యం అంతా కూడా దీంట్లోకే డ్రైనేజ్ వదులుతున్న పరిస్థితి ఉన్నది. ఆ విధంగా అన్ని గ్రామాల వదులుకుంటూ కూడా మనకి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా తీసుకుంటే మేడం, మీరు చూడండి, ఏదైతే హైదరాబాద్ లో సనత్ నగర్ ఏరియా కానీ బాల్ నగర్ ఏరియా కానీ అక్కడ కలుషితం అయిపోయిన వాటర్ అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయిన ఫ్యాక్టరీస్ తోని ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేది కూడా ఇదే మూసీలు కలుస్తా ఉన్నారు. దీని అన్నింటిని ఏ విధంగా నియంత్రిస్తారు, మీరు ఏ విధంగా ప్రణాళిక తయారు చేస్తారు, ఏం చేస్తారు, ఇదంతా చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ నిరుపేదల ఇళ్ళను ఏదైతే ఉన్నదో అక్కడ ఇల్లీగల్ గా ఏదైతే వాళ్ళు వెంచర్స్ వేసినరో, లేఅవుట్లు వేసినరో, ఆ అధికారుల ఇళ్ళ పర్మిషన్ ఇచ్చిన అధికారులకు ఏ విధమైన చర్య తీసుకుంటారు, లేకుంటే దాని మీద సంపాదించుకున్న బ్రోకర్స్ ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు, లేకుంటే వీళ్ళకు పునరావాసం ఏ విధంగా కల్పిస్తారు. పునరావాసం మీద ఒకటే మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ 150 గజాలు 150 నుంచి 200 గజాలు ఇస్తాము, 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తాము, 25,000 వాళ్ళకి నగదు ఇస్తాము, ఈ విధంగా చెప్తా ఉన్నారు. కానీ కార్యాచరణ మాత్రము ప్రాక్టికల్ గా ఏమి కూడా జరగడం లేదు. వాళ్ళందరినీ భయాందోళనకు గురి చేశారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు, ఎక్కడికి వెళ్ళి ఇస్తారు మేడం వీళ్ళు? వీళ్ళు వచ్చినాక ఒక ఇల్లు పునాదన్నా వేసినరా, ఒక్క దగ్గర ప్లేస్ అన్న తీసుకున్నారా, హైదరాబాద్ చుట్టూ కాకుండా మొత్తం తెలంగాణ లోపల ఒక ఇల్లు అన్న కనీసం ఇచ్చినరా? వీళ్ళు ఇస్తామన్న ఆర్ గ్యారంటీలు ఏమైపోయినాయి, రైతులది ఏమైపోయింది, మహిళలకు ఇస్తున్న 2,000 ఏమైపోయింది, రైతుల రుణమామి ఏమైపోయింది, రైతులకు ఇస్తాన్న భరోసా అంటే. నాగేంద్ర గౌడ్ గారు, ఇప్పుడు ప్రతిదాన్ని ప్రతిపక్షం అంటే మీరే చెప్పారు బాధ్యతాయుతంగా ఉండాలి అని. అయితే మూసీ పరివాహక ప్రజల
అక్కడ నివసించే బాధితుల గోడు మీరు పట్టించుకోరు అంటే మీరు ఎంతసేపు రాజకీయాల కోసమే ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు జనాలు ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట ఏమన్నారంటే హైడ్రా అనగానే ముగ్గురు లేచొచ్చారు అని అంటూ ఉన్నారు అంటే ఏదైనా మరి ఇలానే ఉంటే మరి ఎలా అండి డెవలప్మెంట్ జరిగేది అంటే నేను ఏమంటున్నా మేడం అంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నిజంగానే డెవలప్మెంట్ చేతం అనుకుంటే ఇవన్నీ రావిగా ఒక ప్రణాళికబద్ధంగా చేస్తారు అదే విధంగా నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్లు అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తారు అన్ని రకాలుగా అసెంబ్లీ ఉన్నది వేదికలు ఉన్నాయి ఆ వేదికలతోనే అన్నిటిని కూడా చేస్తారు ప్రతిపక్షాల మీద ఒక రకమైన దాడి చేయడానికి ప్రతిపక్షాల మీద రాజకీయ దాడి చేయడానికి ప్రతిపక్షాలను కనుమరుగు చేయడానికి ఈ విధమైన టాక్టిక్స్ చేస్తున్నారు లేకుంటే ఏదైతే వీళ్ళు ఇస్తామన్న హామీలు ఉన్నాయో ఇయల్ల 10 నెలలు అయ్యింది మేడం ఎంత ఎంత గోరం ఇప్పుడు మీరు కూడా జర్నలిస్టులు క్వశ్చన్ చేయాలి చర్చ చేయాలి ఎందుకంటే 100 రోజులల్లో ఇస్తామన్న దాన్ని తీసుకుపోయి 10 నెలలు అయినాయి 10 నెలలు అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా అతిగతి లేని పరిస్థితి ఉన్నది రైతులొక వైపు రైతు బంధు లేక కొట్టుమిటాడుతున్న పరిస్థితి ఉన్నది ఇంకా ఈ రోజు కూడా వాళ్ళు సబ్ కమిటీ చేసి మేము గైడ్ లైన్స్ రావాలి ఆ కమిటీ రిపోర్ట్ రావాలి ఏదైతే దాన్ని దున్నుకుంటున్న వాళ్ళకి రావాలి ఇరిగేట్ చేస్తున్న వాళ్ళకి రావాలి ఇరిగేట్ చేస్తున్న వాళ్ళకి ఇస్తావా నువ్వు ఇంకోనికి ఇస్తావా ఇంకోరికి ఇస్తావా ఆడ రైతులు సతమతం అవుతున్నారు నువ్వు 10 నెలలు అయింది ఏమి ఇస్తున్నావు అని క్వశ్చన్ చేస్తే దావగుండం ప్రాజెక్ట్ కోసం మాట్లాడారు అది కూడా మీ హయాంలోనే వచ్చింది ప్రతి దానికి ఎలా ముందుకు వెళ్ళాలి అని సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు సాగాలి కానీ ప్రభుత్వానికి మీరు ఒక అడ్డుకట్ట వేసేసి డెవలప్మెంట్ ఆగిపోయేలాగా చేస్తే ఎలాగండి అంటే ఇప్పుడు మంత్రుల బృందం విదేశాల్లో పర్యటిస్తున్నారు దేనికోసం మూసి ప్రక్షాళన కోసం ఒక సియోల్ నదిని ఒక చియాంగ్ నదిని ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళు ఎలా దక్షిణ కొరియాలో ఆ నగరం ఎలా డెవలప్ చేశారో దాని ప్రాతిపదికన మూసీని కూడా అలానే ప్రక్షాళన చేద్దామని పర్యటిస్తున్నారు మరి వీళ్ళు మంత్రుల బృందం దేనికి పర్యటిస్తున్నారండి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మంత్రుల బృందం పర్యటిస్తున్నారు మేము కాదనడం లేదు వాళ్ళు పోతున్న ఫ్లైట్ ను ఆపింది లేదు లేకుంటే వాళ్ళని విమర్శించింది లేదు మేము ఏమంటున్నాము అంటే ఇక్కడ ఉన్న నిరుపేదలను బలిమిగా భయభ్రాంతులను తీసి చేసి మీరు పరిపాలన చేస్తామంటే నడవదు ఏది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతి దాని దగ్గర అడ్డకట్టేస్తున్నది అమ్మ మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజలు మాకు ఒక మాట్లాడడానికి మా వాయిస్ వినిపించడానికి ప్రజల తరఫున పోరాటం చేయడానికి ఏదైతే మాకు ఇచ్చిన అధికారం ఉందో దాన్ని ప్రజల కొరకు మేము డెఫినెట్ గా ఫైట్ చేయాల్సిందే ప్రజల కొరకు పోరాటం చేయాల్సిందే ఎక్కడ అంటే అభివృద్ధి జరిగితే స్వాగతిస్తాం ఒకవేళ అడ్వైజ్ అడిగితే ఒకవేళ ఏదైనా సలహాలు అడిగితే మేము సలహాలు ఇస్తాం సరే అయితే మూసి నదిపై మీ స్టాండ్ ఏంటో చెప్పండి అంటే ఎలా చేస్తే బాగుంటుంది అనేది చెప్పండి మేము ఏమంటున్నాం అంటే 50 సంవత్సరాల పరిపాలన చేసి గతంలో మీరు 10 సంవత్సరాల పరిపాలన మీరు ప్రస్తావించారు కాబట్టి మేము 10 సంవత్సరాల పరిపాలన ఏదైతే జరిగిందో 10 సంవత్సరాల పరిపాలన మీద చర్చ పెడితే బ్రహ్మాండంగా చర్చ చేద్దాం కానీ 50 సంవత్సరాల పాపాన్ని కడుగేసుకోవడానికి ఈ రోజు ఏదైతే మీరు కార్యాచరణ చేస్తా ఉన్నారో మేము ఒక్కటి అడ్వైజ్ చేస్తున్నామమ్మా మూసి పుట్టిన ప్రాంతానికి కలుషితం అవుతున్నది రాడార్ వల్ల అక్కడ నుండి ఇక్కడి వరకు మొత్తం డ్రైనేజ్ అంతా దాంట్లోనే కలుస్తున్నది ఫ్యాక్టరీస్ పర్మిషన్ ఇచ్చిండ్రు ఏదైతే శివరెడ్డిపేట గానీ సనత్ నగర్ గానీ అదే విధంగా బాలనగర్ గానీ అక్కడ అంతా కూడా కలుషితం అయిపోతున్నది ఆ విధంగా కలుషితం అవుతున్న దాన్ని ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటారు ఎట్లా తీసుకుంటారు అనేది నంబర్ వన్ అభివృద్ధి తక్షణం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదే తీరుగా మూసి పరివాహక ప్రాంతంలో మీరు మూసి నది ఎంత వరకు ఉన్నది అక్కడ బఫర్ జోన్ ఎంత ఎఫ్టీఎల్ ఎంత ఏ విధంగా జరుగుతుంది ఎంతవరకు తీస్తారు ఎంతవరకు చేస్తారు ఆ తీసేదాన్ని ఎందుకమ్మా తొందర ఎందుకు ఇంకా మీరు ఇంకా 4 సంవత్సరాలు ఉంటారు కదా మేము ఏమంటామంటే వీళ్ళకి పునరావాసం ముందు కల్పించు వాళ్ళు అడిగిన చోట వాళ్ళకు అనుకూలమైన చోట లేకుంటే ఏ విధంగా చేస్తావు నువ్వు ఏ విధంగా వాళ్ళ పునరావాసం కల్పిస్తావు కల్పించిన తర్వాత కదా నువ్వు తీసేసేది ఇల్లు కాల్ చేయడం పెద్ద లేట్ అవుతుందా అమ్మా కాదు కదా అందుకని వాళ్ళని కూర్చునబెట్టి చర్చ పెట్టు పబ్లిక్ హియరింగ్ జరుపు నువ్వు అక్కడ
లేకుంటే అఖిల పక్షాన్ని విలువు, అదే విధంగా శాసనసభను సమావేశపరచు. ఈ విధంగా జరగాలి, ఒక ప్రణాళిక బద్దంగా జరగాలి, ఎవరికి అన్యాయం జరగకూడదు. అదే తీరుగా రాష్ట్రం అభివృద్ధి జరగాలి, మూసి పక్షాలను కూడా జరగాలి. పునర్జీవనం అనే దాన్ని అనేది ఏదైతే అవుతుందో ఆ జీవనం జీవనం చంపిన తర్వాత మళ్ళా జీవం కోసం అంటున్నాం, మేము స్వాగతిస్తున్నాం, కాదనడం లేదు. మీరు విమర్శలు మానేసేసి, మీరు గత ప్రభుత్వం అని విమర్శలు మాని 50 సంవత్సరాలు మీరు పరిపాలన చేసినారు, దేశాన్ని రాష్ట్రాన్ని కూడా పరిపాలన చేసిన పార్టీ కాబట్టి ఆ విధంగా కాకుండా ఒక్క ఒక్క ఎవరికి కూడా హాని కలగకుండా, ఏ వ్యక్తికి కూడా నష్టపోకుండా అందరు కూడా సంతో చూసి. ఇప్పుడు హైదరాబాద్ ఎంత ఘోరం మేడం, హైదరాబాద్ ఎంత మత్తుకున్నారు, ఎంత ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, అట్లా కాకుండా రైట్. నాగేంద్ర గౌడ్ గారు, ఒక్కసారి మనం మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు వినపడుతోందండి? అయితే మూసి పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు ఎందుకండి అక్కడి నుంచి కదలను అంటున్నారు, మరి వాళ్ళకి మీరు ఏమైనా నచ్చ చెప్పే ప్రయత్నం చేశారా? సారీ అమ్మా, నేను ముందుగా అన్నగారు కొన్ని మాటలు చెప్పారు, వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఉంటుంది. చెప్పండి. అయితే వారు ప్రస్తావిస్తూ ఒక మాట చెప్పారు, మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అన్నదానికి, ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇది మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మాకు కూడా సమానమైన పవర్ ఉంటుంది, మాతో చర్చ చేయాలి, చర్చించి చేయాలి, మాతో చర్చించిన తర్వాతనే మేము అడ్డుపడము అన్నారు. నేను వారిని అడుగుతున్నా, మీ మీడియా ద్వారా ప్రజలకు అడుగుతున్నా, ప్రజలకు తెలియాలని వారిని అడుగుతున్నా, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవనీయులు పెద్దలు ఏమన్నారు తెలిసినానా మేడం? ఏమన్నారు అంటే, దీనిపైన చర్చకు రండి, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులైనా నేను అసెంబ్లీ నా సొంత నేను ఖర్చుతోనే కానీ పెట్టిస్తా, 4 రోజులు చర్చిద్దాం దీని మీద, మీరు రండి అని ఆయన పబ్లిక్ లో ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది మేడం. దానికి ఎవరు కూడా రియాక్ట్ కాలే. ముఖ్యమంత్రి తరపు నుండి ఆయన చర్చకు రండి, మాట్లాడదాము, ఇది భవిష్యత్ తరాల భవిష్యత్ బంగారు జీవితాల గురించి, భవిష్యత్ తరాల గురించి, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మహానగరం హైదరాబాద్ ప్రజల గురించి, నీ గురించి నా గురించి కాదండి, రాజకీయాలు ఉంటాయిపోతాయి, మీరు చర్చకు రండి, మనందరం కలిసి మీరు ఒక నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తే ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనడం జరిగిందమ్మా. దానికి వారసుడు ఎక్కడ సమాధానం లేదు. ఈరోజు అన్నగారు ఒక్కరు మాట్లాడడం జరిగింది, చాలా సంతోషిస్తున్నా. మరి ఆ ప్రధాన పక్షం నిజంగా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు, ప్రతిపక్షంకు చాలా బాధ్యతలు ఉంటాయి, ప్రజల పక్షాన పోరాల్సిన అవసరం ఉంటుంది. మరి గడిచిన 10 నెలల నుండి కేసీఆర్ గారు ఎందుకు ప్రజల గురించి మాట్లాడలేరు? ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ హరీష్ రావా కేసీఆర్ అన్న సమాధానం చెప్పాలన్నా. ఇంకొకటి మేడం, రాడర్ గురించి మాట్లాడుతున్నారు, రాడర్ కి పొల్యూషన్ వస్తుందని. రాడర్ 2014 తర్వాత తీసుకొచ్చి పర్మిషన్లు అనుమతులు అన్ని చట్టపరమైన విషయాలన్నింటినీ కూడా పొల్యూషన్ బోర్డు నుండి, కోర్టు నుండి అన్ని విధాలుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము, అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కలిసి అక్కడ అన్ని ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అన్ని జరిగిపోయినాయి. అయినా వీళ్ళ ఉద్దరు గ్యాప్, వీళ్ళిద్దరు మధ్యలో ఉన్నటువంటి, అంటే కేటీఆర్ గారు క్లియర్ గా చెప్పారు మోహన్ గారు, అంటే రాడార్ ప్రాజెక్టు పర్యావరణం కలుషితం అవుతోంది, అందుకనే రాడార్ ప్రాజెక్టును మేము క్యాన్సిల్ చేసుకున్నాము, ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర కూడా ఫ్లైఓవర్ కట్టాలని ప్లాన్ చేశాము, పర్యావరణ హితం కోరి మేము ఈ ప్రాజెక్టును కూడా క్యాన్సిల్ చేసుకున్నాం అని చెప్పారు క్లియర్ గా. నేనేమంటున్నామ్మా, పర్యావరణ దెబ్బతింటుంది, ప్రకృతి దెబ్బతింటుంది అన్నమాట దీని కాదంటలేను, కానీ మన దేశ భద్రత, దేశ రక్షణకు సంబంధించినటువంటి, ముందు మన దేశం బాగుంటే అసలు పర్యావరణ ఎంతన్నా పెంచి పోషించుకోవచ్చు. ఉదాహరణకి ఇస్తామా, ఆ రోజుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాదు, నేను అన్ని అన్న 50 ఏళ్ళు ఏం చేసినారంటే చెప్తాను మీకు, డిఆర్డిఏలే కానీ, బిహెచ్ఏలే శంకర్పల్లి బిహెచ్ఏలే కానీ, లేదు ఆ ఉన్నటువంటి ఎన్ఎఫ్సి కానీ, ఈసీఎల్ కానీ, ఎన్ఐఎన్ కానీ, ఐసిటి కానీ, సిసిఎంపి కానీ, లేదు ఇప్పుడు శంకర్పల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ, ఇవన్నీ కూడా దేశ భద్రతకు సంబంధించినటువంటి సంస్థలమ్మ. ఈ సంస్థలన్నిటి తీసుకురావడం వల్ల పొల్యూషన్, అక్కడేమి బ్యాటరీ కంపెనీ ఓపెన్ కావట్లేదు, అక్కడేమి కెమికల్ కంపెనీ ఓపెన్ కావట్లేదు, పొల్యూషన్ సంబంధం లేదు. రెండవది కేవలము దేశానికి ఉద్దేశం, మనం ముందు దేశ పౌరులం,
వీఆర్ ఫస్ట్ ఇండియన్స్, మనం దేశాన్ని గౌరవించాలా, ఎట్లా గౌరవిస్తావు, ఇక్కడ కూర్చొని దేశం జిందాబాద్ అంటే కాదమ్మా, ఇలాంటివి స్వాగతించాలా. ఇలా భారతదేశంలో మన తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే దేశానికి సంబంధించిన భద్రతకు సంబంధించినటువంటి అణు 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 ఏవైతే ఆయుధాలు ఉంటాయో అవన్నీ కూడా మన రాష్ట్రంలో దట్టు మహానగరమైనటువంటి మన హైదరాబాద్ లో ఉండడము తెలంగాణ ప్రజలు నిజంగా గర్వించాలా, దాన్ని సంతోషించడం చాలా హ్యాపీగా. అట్లాగే ఇప్పుడు రాడర్ సంస్థ కూడా రావడం కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు. దీని వల్ల భారతదేశంలో అంటే పర్యావరణం కలుషితం అవుతుంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారండి? నేనేమంటున్నా, దానికి కోర్టు డైరెక్షన్స్ మీద జరిగిందమ్మా. కోర్టు క్లియర్ కట్ గా స్పష్టంగా చెప్పింది అక్కడ ఏ విధంగా నిర్మాణాలు జరగాల, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి చెట్లను ఏ రకంగా పెంచాలి, అక్కడ ఎంత మంది ఉండాలి. ఆర్ ఇంకొకటి, అక్కడ ఉన్నటువంటి గుడికి కొద్దిగా అబ్జెక్షన్ చేసినారు, గుడికి ఎవరు రానివ్వరని కొద్దిగా అంటే జనావాసాలు లేని చోట ఈ ప్రాజెక్ట్ పెట్టాల్సింది, ఇలాంటి చోట కాదు అని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదండి. నేనేమంటున్నా అదే అమ్మా, ఇది ఒక వ్యాపార సంస్థ కాదు తల్లి, ఇది దేశానికి సంబంధించింది, ఇది మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. విఆర్ ఇండియన్స్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అక్కడ ఇక్కడ మన ఊరికి కాళ్ళలో కట్టబెట్టినట్టు అడ్డుపడితే కాదు, ఇది దేశ రక్షణ కొరకు చేయబడ్డాం. మనం ఎక్కడికి వెళ్ళినా మారుతులము చెప్పుకుంటాం, అది మనం రావడం సంతోషించండి. ఇది ఊరికి మీరు అన్నగారు చెప్పినట్టు నేను చెప్పినట్టు కాదు తల్లి, ఇది ఆల్రెడీ కోర్టులో న్యాయమూర్తి అన్ని గ్రహించి పొల్యూషన్ బోర్డే కానీ కోర్టే కానీ అక్కడ ఫారెస్ట్ ఎవరైతే బోర్డు వాళ్ళు కోర్టుకి వెళ్తాప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి క్లియర్ గా సర్టిఫైడ్ ఇచ్చిరమ్మా. నిజంగా అక్కడ ఇలా మీరు కేటీఆర్ గారు అన్నట్టు నిజంగా పొల్యూషన్ ప్రభావం ఉంటే కోర్టు ఎందుకు ఇచ్చారు తల్లి? అంటే వాళ్ళకి తెలియదానా, న్యాయమూర్తులకు తెలియదానా, కోర్టుకు తెలియదానమ్మా అర్థం? ఇంకొకటి తనకి ఇంకో ప్రశ్న అడుగుతా, పుస్తకాలు కూడా తీయనీయలేదు హైట్ రావాలు, పాప బుక్కులు కూడా తీయనే. నేనేమడుగుతున్నా మీ ఛానల్ ద్వారా అన్నగారిని, పుస్తకాలు 500 200 పెడితే దొరుకుతాయన్నా, జిహెచ్ఎంసీలో ఏదైనా ఇట్లాంటి విపత్తి కానీ లేకపోతే ఇట్లాంటి ఏదైనా కానీ జరగరాని, వర్షాలు పడ్డప్పుడు డిజాస్టర్ వచ్చినప్పుడు మాన్యువల్లో ఎంతమంది పిల్లలు చనిపోయారో మనందరికి తెలుసు, మాన్యువల్లో పడి ఎంతమంది మూసి నదిలో తేలిరో మీ అందరికి తెలుసు. ఇప్పుడు పుస్తకాలు అంటే చలో 200 500 పెడితే తెస్తావు, మరి వాళ్ళ ప్రాణాలు ఎడికెళ్ళి తెస్తావు? వాళ్ళు కని పెంచుకొని అల్లారు ముద్దులో పెంచుకున్న పిల్లలు మాన్యువల్లలో పడిపోయి నాళ్ళలో పడిపోయి ప్రాణాలు పోతున్నారు కదమ్మా. ఇప్పుడు అది ముఖ్యమా ఇది ముఖ్యమా? వాళ్ళని కాపాడుకుంటే వాళ్ళ పాపను మళ్ళీ తీయగలమ్మా, లేకపోతే తల్లిని మళ్ళీ తీయగలమ్మా, లేకపోతే తండ్రిని మళ్ళీ తేలేం కదా. ప్రాణ నష్టం జరగడం అనేది మంచిది కాదమ్మా, అది ఎవరైనా సరే కానీ ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత మనందరి పైన ఉంటుంది. అట్లాగే ఈ సమాధానాలు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలా? ఇంకొకటి విషయం చెప్తా, ఇప్పుడు నల్గొండ వరంగల్, నల్గొండ హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి ఏదైతే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ నీళ్లు మూసి నీళ్లు వెళ్ళడం వల్ల అది వాళ్ళు కూడా ప్రక్షాళన చేస్తా అన్నారు, చేయలేకపోయింటారు, మేము ముందుకు వచ్చినాం చేస్తా అని. వాళ్ళు సూటిగా సమాధానం చెప్పాలా? మీరు దీన్ని స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? కేటీఆర్ గారికి అమ్మా నేను చెప్తా, వాళ్ళ పార్టీ ఉనికి కాపాడుకోకం చేసే ప్రయత్నమే, పార్టీ కనుమరుగైపోయింది, ఎక్కడ ప్రజల్లో ఉండాలన్న ఉద్దేశంతో తప్ప ప్రజలకు మేలు చేయాలన్న తపన కానీ, ప్రజలకు మేలు చేయాలన్న ఆశ కానీ, ప్రతిపక్ష పాత్ర పోషించాలన్న వాళ్ళకి ఆ ఉద్దేశం వాళ్ళకి ఎక్కడ కనబడతలేదు. నాకు మా అందరు ప్రజలకు అర్థమైపోయింది నిజంగా, ఎస్ డెఫినెట్లీ అక్కడ ఎవరైతే భూ నిర్వాసులు ఉన్నారో, మూసి భూ నిర్వాసులు ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్నారో, ఖచ్చితంగా రండి, చర్చ అసెంబ్లీ పెడతానన్నాడు కదా, రండి. మీ ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారిని, సారీ కేసీఆర్ గారిని రమ్మనండి, చర్చ పెట్టమనండి, మీరు మంచి సూచనాప్రాయమైనది నిర్మాణాత్మక పూర్వమైన సలహాలు సూచనలు ఇవ్వండి, ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళకి ఏం చేయాలో ఒప్పించి వాళ్ళకి సంపూర్ణ న్యాయం చేసినాకనే వాళ్ళని అక్కడ నుండి వెళ్ళడం పంపడం జరుగుతుంది. తప్ప మీరు చెప్తున్నట్టు, మీ కొన్ని సోషల్ మీడియాలు వైరల్ చేస్తున్నట్టు ఏవో ఒక వ్యక్తిని ఇట్లా గుంజేస్తున్నారు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, కాదమ్మా. అక్కడ స్వాగతించే ప్రజలే ఎక్కువ ఉన్నారమ్మా. నేను ఇంకొక విషయం చెప్తా, మేము మొన్న ఉప్పల్లో ఒక జరిగింది, ఉప్పల్లో బగాయిత్లో ఇట్లానే జరిగింది, ఊరికే సోషల్ మీడియాలో చెప్పినారు మాది ఇది పోయింది మాది అది పోయింది ప్రాణాలు ఇట్లయినాయి అట్లానే అని. తీరా పోలీస్ ఎంక్వైరీ చేస్తే అక్కడ వాళ్ళు ఇల్లే లేదు, అక్కడ ఎఫ్ఐఆర్ కేసు వారి మీద కేసు అయింది, పరిస్థితికి వచ్చింది. ఇట్లా కొద్దిగా మసిపుసి మారడికాయలు చేసి, బుడదలు రాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని బస్టు పట్టించేద్దాం, ప్రభుత్వం మీద మట్టి బుడదలుదామని రాజకీయాలు చేస్తున్నారు తప్ప అమ్మా, వీళ్ళ దగ్గర ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరగాలి, ప్రజల పక్షాలను నిలబడాలన్న ఆశయం కానీ చేయాలన్న తపన కానీ వాళ్ళు లేదు. కేవలం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనకు మన కూడా ఉండాలా, ప్రజల్లో మనం ఉన్నట్టు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేవరకు అసెంబ్లీలో కొద్ది గొప్ప సాగు తప్పి కన్నులుటమైనట్టు పరిస్థితి ఉంటుంది.
పార్లమెంట్ ఎన్నికలు వచ్చారు, సంపూర్ణంగా మనిషి లేకుండా పొందబెట్టేసి తెలంగాణ సమాజం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు మీరు ఏది చేసినా అడ్డుపడాలి. నేను ఏమంటున్నా, ఉద్యోగం ఇస్తా అంటేనేమో ఎట్లెట్లు ఇస్తారు, వాళ్ళకి సమయం కావాలంటారు. సరే, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామంటేనేమో ఇస్తామంటేనేమో ఇయ్యొద్దు అంటారు, ఇస్తా అంటే ఇయ్యొద్దు అంటే ఇవ్వమంటారు. ఇప్పుడు పరిస్థితి మీరు ఇదే కాదమ్మా, తెలంగాణ తల్లి విషయం చెప్తా. పది అయితే మోహన్ గారు, ఇక్కడ సమస్య ఏంటంటే మూసీ కానీ లేకపోతే రాడార్ ప్రాజెక్ట్ కానీ హైడ్రా కానీ మీరు తెచ్చినవి మంచి ఉద్దేశంతో చాలా మంచివి, ప్రజలకు చాలా చాలా మేలు చేకూర్చేవి, రాష్ట్ర అభివృద్ధికి చాలా తోడ్పడతాయి. కానీ ఎక్కడో మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళేది కొంచెం ఎక్కడో బ్యాలెన్స్ తప్పిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇలా అటాక్ చేయటం కానీ, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మూసి నిర్వాసితులు ఉన్నారు అక్కడ, మూసి వలన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మేము ఇక్కడి నుంచి కదలము అని అనటానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నది మీకు ఇక్కడే కనిపించట్లేదా? మీరు ప్రాజెక్ట్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లటంలో లోపాలు కనపడుతున్నాయని. మేడం, రేవంత్ రెడ్డి గౌరవనీయులు పెద్దలు, రేవంత్ రెడ్డి గారు ఒక పోలీస్ అకాడమిక్లో ఇట్లాగే పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ వారికి కావాల్సినటువంటి ఈ మూసి మురికిలో ఉంటూ వాళ్ళ జీవితాలు దుర్బలమైన పరిస్థితి ఉంది, వారికి బంగారు భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఇచ్చే లక్షణంగా ఎక్కడైతే చిన్న చిట్కా ఇల్లు ఉంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ, వాళ్లకు వ్యాపారం చేసుకోవడానికి కూడా డబ్బులు కలిగి ఇస్తూ, వారికి ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇస్తూ, వాళ్ళకి విద్యా ఇస్తూ, వాళ్ళ వైద్యం ఇస్తూ, అన్ని విధాలుగా వారికి ఆదుకుంటాము, వారి పక్షాన ఉంటాము. వారు ఈరోజు కేవలం వారి గురించి కాదు, దాదాపు 1 కోటి మంది ఉన్న హైదరాబాద్ నగరానికి వారు త్యాగం చేసిన వాళ్ళు అవుతారు. వారికి ఖచ్చితంగా ప్రభుత్వం అండదండాలు ఉంటాయి, వారు సంపూర్ణ న్యాయం చేస్తారని. మీరు ఇన్ని హామీలు ఇచ్చినా కూడా వాళ్ళు మేము ఇక్కడ నుంచి కదలము అనటానికి కారణం ఏంటండి మరి? అది చెప్తున్నామా మీకు, కొంతమంది రాజకీయ శక్తులు అక్కడ పనిచేస్తున్నాయి. నేను చెప్పేది అదే, మీరెందుకు పనిచేయట్లేదు అని. ఓకే, వాళ్ళు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నారు, మీరెందుకు వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేయట్లేదు? వాళ్ళ జీవితాలు బాగు చేస్తున్నారు కదా మీరు. యా, ఇంకొక విషయం చెప్తామా నీకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకొక కూడా మంచి గొప్ప మాట చెప్పినారు. ఏంటంటే, ఔటర్ రింగ్ రోడ్ లోపు 100 నుండి 200 గజాల స్థలం ఇస్తూ వాళ్ళకి కేవలం కొంతమంది డబుల్ బెడ్రూమ్ వద్దు మాకు అని విముక్తి చూపిస్తున్నారు. అంటే వద్దు అనేది కొద్దిగా చూపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇన్నర్ రింగ్ ఔటర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ లోపు మంచి ఏరియాలో 100 నుండి 200 గజాల స్థలం కూడా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేద్దాం, 100% వాళ్ళకి ఇద్దామన్నారు. ఇప్పుడు మీరన్న పాయింట్ వస్తాను నేను. కొంతమంది ఇప్పుడు చెప్పడం, అమ్మా మన ఇంట్లో పెద్దలు ఉంటారు, మంచి చెప్తారు చెడు చెప్తారు. మనము ఎప్పుడు కూడా చెడు పక్కన కొద్దిగా ఆకర్షితులై ఉంటాం. అమ్మా నాన్న చెప్పిన మంచికి ఎప్పుడు ఆకర్షితులం అవ్వం. పక్కింటిడో ముంగటింటిడో పాటు చేయాలన్న పక్షాన్నే మనం కొద్దిగా ఆకర్షితులై ఉంటాం. ఎగ్జాంపుల్ ఇస్తున్నా అమ్మా ఇది నేను. అంటే ఒక పేరెంట్ అన్నప్పుడు కొద్దిగా బెదిరించో, లేకపోతే అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్ గురించి, వాళ్ళ పిల్లలు బాగుండాలన్న సంకల్పంతో. ఇప్పుడు భారత్, ఇప్పుడు హైదరాబాద్కి కానీ తెలంగాణ సమాజానికి కానీ మన ముఖ్యమంత్రి వారి ఒక తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి పిల్లల భవిష్యత్తు కోరి కొద్దిగా హార్షిక లేకపోతే బెదిరించలో మంచి మారండి, మీ జీవితాలు ఎట్లుంటాయని చెప్పారు. ఇప్పుడు ముంగటోనికి పక్కనికి ఏం బాధ్యత ఉంటుందమ్మా? బాధ్యత ఏముండదు కాబట్టి అట్లా నడుపుతారు. మీరు ఇట్లా చేయాలని ఎక్కిచ్చే వాళ్ళని నేర్పించేసి, వాళ్ళ కుట్ర రాజకీయాలు నేర్పించి, ఒకరిద్దరమ్మా మీరు చెప్పినట్టు అందరు కాదాలి, చాలా మంది స్వచ్ఛంగా వెళ్ళిపోతున్నారు అక్కడ నుండి. మీరు అది కూడా గ్రహించాలా ప్లీజ్? అక్కడ నుండి చాలా మంది స్వచ్ఛంగా వెళ్ళిపోతూ వాళ్ళు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ప్రజల్లో మాట్లాడుతూ వెళ్ళడం జరుగుతుంది. సరే, ఏ కాదా ఒకరిద్దరు ఉంటారమ్మా, ఇప్పుడు అందరికి అందరు స్వచ్ఛంగా వెళ్ళిపోతున్నారని నేను కూడా అన్నాను. ఖచ్చితంగా కొంతమంది రాజకీయ ప్రమోదాలకు ఏమంటారంటే వాళ్ళని రెచ్చగొట్టో, లేకపోతే వాళ్ళకు ఏదో ఆశ పెట్టో, ప్రయోజనం రీత్యానో ఏదో రకంగా ఉద్దరిముగురితో మాట్లాడిస్తున్నారు వాస్తవమే. కానీ ఈరోజు రాళ్ళు వేసిన వాళ్ళే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పూలు వేయడం ఖాయమమ్మ. యావత్ తెలంగాణ సమాజం స్వాగతిస్తుంది, ప్రత్యేకంగా మహానగరం అయినటువంటి హైదరాబాద్ ప్రజలైతే ఘన స్వాగతం పలుకుతున్నారు. చలో ఒకరిద్దరు నష్టపోతున్నారు, నేను కాదంటలేనమ్మా, కాదంటలేదు. కానీ దానివల్ల యావత్ హైదరాబాద్ మహానగరం భారతదేశంలోనే ఒకసారి మీరు ఊహించుకుంటామా? నిన్న ఏదైతే మనము హన్ నది చూస్తుంటే ఒకసారి అట్లా అయితే మన నగరం ఎంత స్థాయికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళి పర్యాటకులు వస్తారు, పర్యావరణం ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా కనబడుతుందో మీరు ఒక్కసారి మనం ఊహించుకుంటేనే ఎంత సంతోషంగా ఉంది. సరే, మనం ఊహించినంత రాకపోవచ్చు. నేనేమంటున్నా, ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి స్థాయి రాక కనీసం
దాంట్లో ఒక భాగమైనా కానీ ఎంత సుందరీకరణ ఉంటుంది, హైదరాబాద్ నగరం ఎంత అందంగా ఉంటుందమ్మా. అక్కడ నీకు హైదరాబాద్కి ఇంకోటి కూడా ఉంటుంది తల్లి, హైదరాబాద్కి మనకు రాబడి అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది, ఇది రాష్ట్ర బడ్జెట్కి. అట్లాగే అక్కడ మంచి మంచి అంటే మీన్ వ్యాపారవేత్తలే కానీ చిన్న చిట్గా వ్యాపారాలు చేసుకోవడం కానీ, ఎవరైతే నిరుద్యోగులకి కానీ, ఈ రకంగా ఎంతో మందికి ఒక జీవన నాడి అయిపోతుందమ్మా, అది జీవనాడి అయితే హైదరాబాద్కి, అది ఆర్థికంగా కానీ లేకపోతే లేకపోతే. రైట్, నాగేంద్ర గౌడ్ గారు మీతో, నాగేంద్ర గౌడ్ గారితో మాట్లాడతాం మోహన్ గారు ఒకసారి. మీతో మోహన్ గారు చాలా మాట్లాడేది ఉంది. నాగేంద్ర గౌడ్ గారు, మోహన్ గారు మాట్లాడింది విన్నారు కదండి? అయితే మీకు ఏమనిపిస్తోంది, మొన్నటి వరకు బీజేపీ మీ పక్షాన ఉంటుంది అనుకున్న బీజేపీ మేము అన్నిటికీ సహకరిస్తాము అని కాంగ్రెస్తో అంటోంది, మీకు ఎలా అనిపిస్తోంది? ఇప్పుడు మేము ఏమంటున్నామమ్మా అంటే, ఇప్పుడు మోహన్ గారు చెప్పిన మాటలు చెవులు తోట్లు పడుతున్నాయమ్మా. రేవంత్ రెడ్డి గారు ప్రతి మీడియాలో ప్రతి మీటింగ్ లో ప్రతి దగ్గర విపరీతమైన మాటలు చెప్పి 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 చెప్పి, అయితే ఇప్పుడు మోహన్ అన్న కూడా చెప్తున్నాడు ఎట్లా అంటే, అసలు ఇప్పుడు నాకు ఒకటి మతికొస్తుంది ఏంటంటే, ఒక సినిమాలో కోట శ్రీనివాసరావు గారు కోడి నీళ్ళ కట్టేసి కింద మంట పెట్టి ఇక తిను ఇక తిను ఇక గాలి తత్తిను అంటే ఇక్కడ ఊరిలు కొట్టి 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 ఇది అయినట్లు మంచి అయిపోయింది. ఇక ఏది ఇక్కడ మొత్తం వాళ్ళకి 150 నుంచి 200 ప్లేస్లు ఇచ్చారు, వాళ్ళందరినీ షిఫ్ట్ చేసేసారు, వాళ్ళకి అందరికి 2 లక్షలు ఇచ్చినట్లే చేసినట్లే. అదే నేను అనేది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు మొత్తం ఊరించి ఊరించి చెప్పడం తప్పిస్తే జరుగుతుంది ఏం లేదమ్మా. ఇది కూడా చూడండి, మీరు హైడ్రాన్ తీసుకున్నారు కదా, హైడ్రాన్ కోర్ట్ ఎంటర్ అయిన తర్వాత ప్రజలంతా తిరుగుబాటు చేసిన తర్వాత ఇవాళ హైడ్రాన్ మానేశారా, కొంత ఆపినరా, అదే తీరుగా మూసి స్టార్ట్ చేశారా, మూసి స్టార్ట్ చేసినాక కోర్టు ఒక 100 మందికి స్టేటస్ కోలు ఇచ్చారు మేడం. అంటే మీరు ఇప్పుడు చేస్తున్న రాజకీయాలన్నీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసమే అని అంటున్నారండి? కానే కాదు, నేను అంటున్నది ఏంటి అంటే, వాళ్ళు చేస్తున్న రాజకీయాలే గివి, వీళ్ళు చేస్తున్నారు ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు, ప్రజలను ఎక్కడ కూడా ప్రభుత్వం సైడు ప్రభుత్వం చెప్పిన మాటలు వీళ్ళు పార్టీగా చెప్పి ప్రభుత్వం లోపలికి వచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని డైవర్స్ రాజకీయాలు చేయడానికి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్పిస్తే ఇది తేటతెల్లమవుతున్నది. ఇప్పుడు ఏందమ్మా, ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి కింది వరకు కూడా ఊర్లో ఒక కాంగ్రెస్ కార్యకర్తను కదిలిస్తే కూడా అరే వాళ్ళు వాళ్ళు ఏది రైతు బంధు అంతా మల్లారెడ్డికి ఇచ్చిండ్రు, ఉన్నళ్ళకి ఇచ్చిండ్రు, గుట్టలకు చెట్లకు ఇచ్చిండ్రు, మేము మంచిగా ఇస్తాము అంటున్నారు. మళ్ళా ఏంటంటే కౌలు రైతులకు ఇస్తామంటున్నారు, కూలి రైతులకు ఇస్తామన్నారు, రైతు కూలీలకు కూడా. మరి ఎక్కడ కూడా జరిగింది లేదమ్మా. నేను ఇంకో విషయం మేడం, మీరు ఏమంటున్నా అంటే, మహిళలందరికీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే 2500 ఇస్తామన్నారు మేడం, ఇచ్చిందమ్మా ఇప్పటి వరకు ఇక్కడ స్టార్ట్ అయిందా? ఆయన పెళ్లికే ఇస్తున్నాడు కదా, ఇంకొక తులం కల్పిస్తాడు, తులం బంగారం అన్నాడు, బంగారం ధర వీళ్ళు చెప్పినాడు 50,000 ఉన్నది మేడం, వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు 80,000 అయింది, ఇంకా నీకు 1,00,000 రూపాయలు అవుతుండవు. ఆ బంగారాలు ఉనరు, పబ్లిక్ ఇయ్యరు, ఎక్కడ పెళ్లిళ్ళకి ఆ పైసలు కూడా ఇయ్యరు. మీరు చూడండి, మీరు ఇంకా 5 ఏళ్ల నాటికి మీ ఛానల్ ఎక్కడ పోదు, నేను ఎక్కడ పోను, మంచిగా మంచిగా దేవుడు దయాదాతో గిట్ట బతికే ఉంటే 5 ఏళ్ల నాటికి ఫైనల్ గా మనం చర్చ చేస్తాం. వీళ్ళు ఇప్పుడే చెప్తా ఉంటారు, మళ్ళా కూడా ఇప్పుడే చెప్తారు, ఎందుకంటే ఈ టైం సరిపోలే, మా కాళ్ళ కట్టెలు పెట్టిర్రు, మమ్మల్ని కింద ఎత్తేసారు, మీద ఎత్తేసారు, ఏమన్నా అప్పుడు ఇంకో కథ సృష్టించేసి లేని లేని మాటలు చెప్పి ఇట్లా మాటలతోని టైం పాస్ చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటి ఏమంటున్నా అన్నకు అడుగుతున్నా, రాడారు అనేది 14 కోట్లు అయ్యింది, తీసుకున్నారు మీరే, చేసారు మీరే, మేము చేయలేం కదనా, మేము చెట్లు కొట్టేయలేం కదా, మేము దేశ భద్రత మీద, దేశం మీద మీరే నాన్న మాట్లాడేది, దేశ భద్రత కొరకు మీరే నా మాట్లాడేది, ఎందుకంటే 12 కోట్ల మీరు స్టార్ట్ చేసారు దీన్ని, 12 కోట్ల 2012లో ఎవరు గవర్నమెంట్ ఉన్నది అది ఆ రోజు. మేము అదే ప్రాంతంలో ఏదైతే దామగుండం అడవి అంటే దట్టమైన అడవి మేడం, అది 2900 ఎకరాలు పోతున్నది, అలా 1000 కొద్ది చెట్లు పోతున్నాయి, 1,00,000 కొద్ది చెట్లు పోతూ ఉన్నాయి. అక్కడున్న పక్షులు ఎక్కడ పోవాలి, అక్కడ ఉన్న మృగాలు ఎక్కడ పోవాలి, అక్కడున్న జంతువులు ఎక్కడ పోవాలి, అక్కడ పాములు ఎక్కడ పోవాలి,
కీటకాలు ఎక్కడ వాలి, ఏమేమి ఎక్కడెక్కడ వాలి, ఎక్కడ జరగాలి, ఏ విధంగా జరగాలి, కాలుష్యం అనేది ఏర్పడతా. అక్కడ ఇంకొక ఆయన ఇంకా పెద్ద జోక్ ఏంటంటే, ఒక ఎంపీ గారు వచ్చి చెప్తా ఉన్నాడు ఇక్కడ గుట్ట మీదకి ఎక్కుతాయి నీళ్లు అంటున్నాడు. అది అది ఎంత మరి ఏ పుస్తకంలో చదివిండు, ఏ ఏ సోషల్ మీడియాలో తెలిసింది తెలియదు. ఎందుకంటే మేము అడవి అంతా మేము తిరిగినాం మేడం, అనేక సార్లు తిరిగినాం మేము, పాదయాత్ర కానీ అనేకమైన తీరుల మేము కాలేజీ నుండి కూడా అదే అడవిలో తిరిగినాం. అక్కడ పడ్డ ప్రతి చినుకు కూడా శివరెడ్డిపేట అనే ఒక చెరువు ఉంటది అక్కడ వికారాబాద్ సింగిల్ సోర్స్, అది ఆ చెరువులోకి వచ్చి ఈ మూసిన్నే కలుస్తాయి అవి. అయితే దాన్ని తీసుకుపోయి అక్కడ కాగ్నా నది అనేది ఒకటి ఒకటి తాండూరు దగ్గర ఉంటది, కాగ్నా నదిలో కలుస్తుంది అని చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, మీరు నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలనేది నా ఉద్దేశము. మీరు స్టార్ట్ చేస్తున్నారు, అక్కడ గెలిగిస్తున్నారు, ప్రజలందరినీ అయోమయంలో చేస్తున్నారు, ప్రతిపక్షం ఇల్లంగానే ప్రతిపక్షాన్ని బదనాం చేస్తా ఉన్నారు. ఇదే కార్యక్రమం మళ్ళీ దాన్ని ఇడిచిపెడుతున్నారు, ఇంకో దాంట్లో వాడుతున్నారు. ఎందుకన్నా ఎందుకు భయము మీరు చెప్పండి. మేము తప్పుడు చెప్పినాము, మేము వస్తామో రామా అనుకున్నాము, కేసీఆర్ గారిని ఓడగొట్టుడు మా తోని కాదా అనుకున్నాము, అనేకమైన అబద్ధాలు ఆడినాము, 420 హామీలు ఇచ్చినాము, తప్పించినాము. ఇప్పుడు ఇప్పుడు అన్న అంటున్నాడు కొలువులు ఇస్తే కొలువులు వద్ద అంటున్నాడు. గ్రూప్ 1 పిల్లలు ఎంత కొట్టుకున్నారమ్మా, ఎస్సీ ఎస్టీ బీసీలది ఇప్పుడు ఆ రిజర్వేషన్ ప్యాటర్న్ గదే అమ్మా, ఆ విధంగా జరుగుతుందా? నేను ముఖ్యమంత్రి గారిని అనడం లేదు, అక్కడ కిందున్న అధికారులు వీళ్ళ ముఖ్యమంత్రి గారిని ఆలోచన చేసి ఆ తీర్ర ప్రపోజల్ పెడితే ఈ తీసుకున్న రాంగ్ డిసిషన్ అంటున్నాను నేను. దానికి దానికి ఆ పిల్లలు పొట్టుమిట్టాడితే కూడా హాస్టళ్ళకి వెళ్ళి పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు కొడితే ఇదే అన్న ప్రజారాజ్యం, ప్రజా పరిపాలన ఇదే. ఏది ఆడ 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 ఉన్న ఒక సెక్యూరిటీ వింగ్ను తీసుకొట్టి మేము గడిలను కొట్టేసినాము, దొరల పరిపాలన పోయింది. ఏమైంది, ఏ పరిపాలన వచ్చింది, ఎక్కడ కొడుతున్నారు పోలీసు వాళ్ళు, ఏ విధంగా జరుగుతున్నది? బీసీలకు వచ్చే పోస్టులు తీసుకుపోయి ఎస్సీ ఎస్టీలకు తీసుకుపోయి ఈ ప్రాంతపుల్లకు వచ్చేటి తీసుకుపోయి వేరే ప్రాంత వాళ్ళకు వచ్చే తీరుగా 29 జీవో తెచ్చి ఆ జీవోను పునర్పరిశీలన చేయమన్నాము, కొన్ని రోజులు ఆపమన్నాము. ఆ విద్యార్థులంతా కూడా విద్యార్థులంతా నాగేంద్ర గౌడ్ గారు మరి కోర్టులు కూడా హైకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టుకు వెళ్లారు, ఎక్కడా కూడా మరి ఇప్పుడు మీలో న్యాయం ఉంటే మరి సుప్రీంకోర్టు కూడా సమర్థించింది కదండి ప్రభుత్వాన్ని. మేడం నేను ఏమంటున్నా, కోర్టులు కూడా ఎక్కడ ఈ జీవో కరెక్ట్ ఇదే రన్ కావాలనిలే, ఈ టైం కాదు, ఇప్పుడు టైం కాదు, కాకపోతే రిజల్ట్స్ కూడా ఇవ్వదని రిజల్ట్స్ కూడా ఆపినరు. ఇది పరిష్కారం జరగాల్సిందే, ఆలోచన చేయాల్సిందే, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని పునర్పరిశీలించాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పినరు. మరి కోర్టులేమి తిరస్కరించిన పరిస్థితి లేదు. ఎప్పుడైతే ఆ విద్యార్థులందరూ కూడా ఎక్కడైతే మేము కాళ్ళకు బట్ట కట్టుకొని కాళ్ళకి రక్తాలు ఇల్లంగా మాకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కావాలని చెప్పి వాళ్ళ కొరము మేము ఊరూరు తిరిగినాం సార్. ఈ రోజు మాకు పట్టిన గది గిది ఈ 29 జీవోతోని మాకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయం పడేలా అని అంటే తీసుకుపోయి మమ్మల్ని లోపలేసి కొడతా ఉన్నారు. గాంధీ భవన్కి వెళ్ళి వెళ్ళి చెప్దామంటే గాంధీ భవన్ ముంగడనే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకోపోతున్నారు. ఎవరు ఎక్కడ తీసుకోపోతున్నారో తెలుసలేదు, ఎవరి మీద కేసులు పెడుతున్నారో తెలుసలేదు అని చెప్పి. అయితే నాగేంద్ర గౌడ్ గారు, ముఖ్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ నదిలో ఉన్న ఒక హార్ నది అని చెప్పి చియోంగ్ చియాన్ నదిని ప్రాతిపదికగా తీసుకొని మూసీ నదిని వీళ్ళు ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. మేము ఏమంటున్నామమ్మా అంటే, అయితే దానికి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అంటే ఆ నదిని ఎలా వాళ్ళు బ్యూటిఫికేషన్ చేశారు, ఎలా ప్రక్షాళన చేశారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఈ కాన్సెప్ట్ ని? ఇప్పుడు మంచి ఉద్దేశంతో చేస్తే మేము వచ్చినమే తెలంగాణ ఉద్యమం కొరకు వచ్చినాము. తెలంగాణలో వీళ్ళు దోపిడీ జరుగుతున్నప్పుడు సమైక్య రాష్ట్రం పేరు మీద కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి తెలంగాణను దోపిడీ చేస్తున్నప్పుడు ఈ దోపిడీ విముక్తి కొరకు వచ్చిందే టిఆర్ఎస్ పార్టీ, దోపిడీ నివారణ కొరకు వచ్చిందే టిఆర్ఎస్ పార్టీ. మన వనరులు దోచిండ్రు, సాంప్రదాయాలు దోచిండ్రు, మన నీరు దోచిండ్రు, నిధులు దోచిండ్రు, ఉద్యోగాలు దోచారు. ఈ రోజు మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి మేము నంబర్ వన్ వ్యక్తులుగా నడుము కట్టుకొని మేము ముందుంటాము, దాని కాదనేది లేదు. కానీ అక్కడి అక్కడికెళ్ళా ఇక్కడికెళ్ళా ఏ విధంగా చేస్తారు, మీరు ఏం చేస్తారు, ప్రజలను భయభ్రాంతులను చేయాల్సిన అవసరం లేకుండా మీరు నిర్దిష్టమైన ప్రణాళికతోని మీరు ముందుకు రండి అని చెప్పి చెప్తా ఉన్నాము.
మీరు చేసేది డైవర్స్ రాజకీయం అయితే కాకుండా నాగేంద్ర గౌడ్ గారు అయితే వీళ్ళు ప్రజలని భయభ్రాంతులకు గురిచేసి ఓన్లీ దోచుకోవడానికే ఈ ప్రాజెక్టులు పెట్టి దోచుకోవడానికే మూసీ నదిని ప్రక్షాళన అని పేరు పెట్టి అంటే మళ్ళీ వీళ్ళు అధికారంలోకి రాకూడదు అని వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారంటారా? ఇప్పుడు అధికారం ఉంది మేడం, మళ్ళీ నేను చెప్తి మనం ఈ నాలుగేళ్ళు అయిపోయి ఇంకా నాలుగేళ్ళు మిగిలింది కదా, నాలుగేళ్ల నాటి కూడా మళ్ళీ నేను చర్చ చేద్దాం అంటున్నాను. ఎందుకంటే నేను ఒక 35 ఇయర్స్ నుంచి రాజకీయాలు చేస్తున్నా, అది ప్రత్యక్ష రాజకీయాలు మొత్తం ప్రజలలో ఉండి చేస్తున్నా, అనేక ఉద్యమాల్లో నేను పార్టిసిపేట్ చేసిన, అనేక ప్రజల ఇష్యూస్ తో నేను కొట్లాడినా. నేను ఏమంటున్నా అంటే ఈ 4 సంవత్సరాల నాటికి జూతము వీళ్ళు గ్రామాల్లోకి వెళ్ళారు మేడం. గ్రామాలకు ఓటు కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు కోటేయమని గిట వీళ్ళు వెళ్ళినట్లయితే ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తా ఉన్నది. వీళ్ళు గమనిస్తలేరు, ముఖ్యమంత్రి గారికి తెలియనిస్తలేరు, లేకుంటే ఇంటెలిజెన్స్ అన్ని అన్ని రంగాలు కూడా ఇప్పటి నుంచే ఫెయిల్ అవుతున్న పరిస్థితి ఉన్నది. నేను స్వయాన నేను చెప్తున్నది ఏంటి అంటే రేపు కేసీఆర్ గారు ఏ మూలకున్నా లేకపోతే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవ్వరు ఇట్లా కారు గుర్తు తీసుకొని పోతే స్వాగతం తెలిపి ఓట్లేసి ఆ విధంగా వచ్చే ప్రమాదం ఉన్నది. వీళ్ళు అట్టర్లీ ఫ్లాప్ అయిపోతున్నారు. నేను మీరు అడిగినందుకు నేను చెప్తున్నా, ఇంత తొందర నేను చెప్పకుండా, నేను అంత తొందరగా నేను వ్యతిరేకించే వ్యక్తిని కూడా కాను, కానీ నా స్వభావం కూడా కాదు అది. కానీ కాకపోతే ఏంటంటే నేను స్పష్టంగా చెప్తున్నా, గ్రామాల్లో రోజు గ్రామాల్లో ఉండే వ్యక్తిని, గ్రామాల్లో మేము చూసిన వ్యక్తిని, ఇదే మూసి మూసిలో ఎంత బాగా మేడం అంటే ఎల్ల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మూసిని పునర్జీవనం తీసుకొస్తా నేను అని చెప్పి. అయితే అక్కడ తాజాగా నీళ్లు పారుతుంటే అక్కడ ఎడ్లు నీళ్లు తాగి మనుషులు నీళ్లు తాగి గ్రామాల లోపల నీళ్లు మూసిలోకి వెళ్ళి తీసుకొచ్చి ఇండ్లలో నీళ్లు తాగుతున్నారు. ఫిల్టర్ వాటర్ లెక్క మేడం. అంటే కేసీఆర్ కూడా అన్నారు కదండి, అంటే కొబ్బరి నీళ్లు కంటే శుభ్రంగా మేము చేస్తాము, కొబ్బరి నీళ్లు ఎలా తాగుతాము, మూసీ నీళ్లు కూడా అలా తాగాలి, మేము అలా ప్రక్షాళన చేస్తామన్నారు. అప్పుడు ఆలోచన లేకుండానే అన్నారంటారా? నేను ఏమంటున్నా అంటే మేము ప్రయత్నించిన మాట వాస్తవము, చేయడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవము, చేసింది కూడా వాస్తవము. అయితే ఎప్పుడైతే వీళ్ళు రావడం జరిగిందో వీళ్ళు తీసుకొని దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ ప్లాన్ కూడా ఇప్పుడు ప్రజలు వీళ్ళకి అధికారం ఇచ్చారు కదా, ఆ అధికారంతో ఇలా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు లేరు కదండి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మీరు చేయండి, ఏం ఆలోచన చేస్తారు, ఏ విధంగా చేస్తారు. మేము ప్రతిపక్షంగా మేము స్వాగతిస్తాం, మేము కూడా కాదనడం లేదు, ఎక్కడ కూడా కాదనడం లేదు. మీ నిర్వాహకం మీ ఎగ్జిక్యూషన్ మేము తప్పు పడతా ఉన్నాం. మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాం. మీరు అదే అంటున్నారు ఏంటంటే దీని అంతా కూడా చేసేసి మీరు మళ్ళా అధికారంలోకి రావడము రాకపోవడం ఆపడానికి నేను ఒక మాట చెప్తున్నా మేడం. మీరు ఏ విధంగా అంటే ఏదైతే అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరనే నినాదం ఏదైతే ఉందో అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. డెఫినెట్ గా వీళ్ళకు వ్యతిరేకం వస్తూ ఉన్నది. డైవర్స్ పాలిటిక్స్ ఎప్పుడైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో ప్రజలను తీసుకొచ్చి అమ్మా, నేను ఫైనల్ గా నేను ఒక రెండు 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 విషయాలు చెప్తా ఉన్నా. ప్రజలను ఏదైతే వాళ్ళని ఆశలేసేసి మహిళలను కూడా ఆశలు పెట్టి రైతులను అందరిని ఆశలకు తీసుకొచ్చి రైతులకు స్వర్గం చూపించేసి మాటల్లో స్వర్గం చూపించేసి ప్రాక్టికల్ గా ఏం లేకుండా మట్టి కొట్టిస్తున్న పరిస్థితి ఉందో ఆ పరిస్థితి నుండి వీళ్ళు బయటపడే మాటనే లేదు. ఇంకా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది, డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే డెఫినెట్ గా మీరు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మూసి పక్షాలతో. రైట్, నాగేంద్ర గౌడ్ గారు ఒక్కసారి మనతో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసం వెంకటేశ్వర్లు కూడా జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర్లు గారు వినపడుతోందా అండి? రైట్, అయితే ఇప్పుడు విన్నారు వీళ్ళ మాటలన్నీ. ఇప్పుడు నాగేంద్ర గౌడ్ గారు కానీ మోహన్ గారు కానీ మాట్లాడిన మాటలు విన్నారు. సడన్ గా బీజేపీ అంటే బీజేపీ స్టాండ్ మేము సహకరిస్తాము అని అనటానికి రీజన్ ఏంటండి? అంటే ఇప్పుడు బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. అవును అవును, ఇప్పుడే నేను ఓల్డ్ సిటీ బహదూర్పూర్ పోయి వస్తున్నాను. చెప్పండి సార్.
అయితే వెంకటేశ్వర్లు గారు మొన్నటి వరకు మీరు అంటే ఇప్పుడు మనకి ఎవరు కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు రిటైనింగ్ వాళ్ళ విషయంలో కొంచెం మాట్లాడారు బిఆర్ఎస్ హయాంలో మీరు మాట్లాడలేదు మొన్నటి వరకు అపోజ్ చేసిన మీరు ఇప్పుడు ఎందుకు సహకరిస్తాము అంటున్నారు మూసీకి మూసీకి ఏం సహకరిస్తామంటలే మేము మేము చాలా క్లియర్ గా ఉన్నామండి మూసీకి మేము సహకరిస్తామని ఎవరు అంటలేము మాది లక్ష్మణ్ డాక్టర్ లక్ష్మణ్ గారు గత 10 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాసనసభ పక్ష నేతగా ఆ డైరెక్ట్ అసెంబ్లీలో మాట్లాడినడేంటంటే మూసీ ప్రక్షాళన గాని మూసీ పునరుజ్జీవనం గాని మూసరి సౌందర్యీకరణ గాని ఇవన్నీ ఏం చేసినా గాని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా రిటైనింగ్ వాల్ కట్టుకోండి తప్పితే ఆ ప్రజలను బఫర్ జోన్ అని చెప్పేసి ఎఫ్టీఎల్ అని చెప్పేసి లేకపోతే ఇంకొక ఏరియా అని చెప్పేసి వాళ్ళందరూ ఇబ్బంది పెట్టొద్దు ఎందుకోసం అంటే మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఇంటి నెంబర్ ఇచ్చేసింది వాళ్ళకు లోన్ ఇచ్చి ఇప్పటికి కూడా బహదూర్పురకు పోయిస్తున్నామండి ఆంధ్ర కాలనీలో 1961 లో కాలనీ ఏర్పాటు చేసిర్రు ఆ కాలనీని ఇప్పుడు బఫర్ జోన్ లో ఉంది కూలగొడతామని చెప్పేసి వాటికి మార్క్ ఇచ్చిర్రు ఇది చాలా దుర్మార్గం కదా మేము ఎప్పుడు కూడా దీనికి ఒప్పుకోలేదు మేము ఎప్పుడు మేము మా స్టాండ్ క్లియర్ కిషన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకా ఏ నాయకుడే మాట్లాడినా మేము ఏం చెప్తున్నాం అంటే చాలా క్లిస్టర్ క్లియర్ గా చెప్తా ఉన్నాం రిటైనింగ్ వాళ్ళు కట్టాలన్న కిషన్ రెడ్డి గారు బిఆర్ఎస్ హయాంలో ఎందుకు ప్రశ్నించలేదు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎందుకు ప్రశ్నిస్తున్నారు మేము బిఆర్ఎస్ హయాంలో కాదు అంతకు ముందు నుంచి కూడా ప్రశ్నిస్తున్నాం మా స్టాండ్ పార్టీ చాలా క్లియర్ ఎప్పుడు ఒక 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రస్తావన వచ్చినప్పటి నుంచి మాది క్లియర్ గా ఉన్నది మేము ఏమంటున్నాం అంటే మీరు పేద ప్రజల్ని ఎందుకు గూడు కట్టుకుంటే వాళ్ళని గుడగొడతాం అంటున్నారు అవి మేము ఒప్పుకునేటువంటి ప్రశ్నే లేదు అది బిఆర్ఎస్ పార్టీ ఉండని కాంగ్రెస్ పార్టీ ఉండని మరొక పార్టీ ఉండని మాది చాలా క్లియర్ ఉన్నది రిటైనింగ్ వాళ్ళు కట్టాలని తప్ప మీరు సుందరీకరణ పేరు మీద చెప్పేసి ఇష్టానుసారంగా వ్యాపార కేంద్రంగా మోసే చుట్టూ మార్చుతామంటే పేద ప్రజల ఉసురు తల్లుతుందని చెప్తున్నాం ఆ రోజు చెప్పినాం ఈ రోజు చెప్తున్నాం రేపు కూడా మన అదే స్టాండ్ మేము చాలా క్లియర్ గా ఉన్నాం మేము ఎక్కడ ఎవరికో భయపడో లేకపోతే ఎవరికో లాలుచిపడో చెప్పేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినాం బిఆర్ఎస్ సర్కార్ కైనా అదే చెప్పినాం కాబట్టి వీళ్ళంతా తోడు దొంగలు లెక్క కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రెండు కూడా నాటకాలు ఆడుతా ఉన్నాయి ఇది ప్రజల కోసం చేస్తున్నట్టు కాదు పైసల కోసం చేస్తున్నటువంటి డ్రామా ఇది కేంద్ర ప్రభుత్వానికి కప్పం కట్టడం కోసం చేస్తున్నటువంటి డ్రామా ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కుదేలే అయిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంది మరి 1,40,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నారు ఒక రకంగానేమో జీతాలు ఇవ్వడానికి లేదు స్కాలర్షిప్స్ ఇవ్వడానికి లేదు హాస్టల్లో ఫీజులు కట్టడానికి లేదు పిల్లలకు భోజనం పెట్టడానికి లేదు దీనికి మాత్రం 140,000 కోట్లు పెట్టేసి మొత్తం సుందరీకరణ చేస్తున్నామంటే ఎట్ట నమ్మాలా ఇదంతా డ్రామా చేస్తున్నారు తప్ప వేరేది కాదు పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం రెండో విషయం ఏంటంటే వెంకటేశ్వర్లు గారు మీరు ఒకసారి డిపిఆర్ అడగాల్సింది కదా మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికి మేము అసలు కాంగ్రెస్ పార్టీ గాని ప్రభుత్వం గాని ప్రతిపక్షాలను సంప్రదించిందా అండి ఈ విషయంలో ఎప్పుడు మాట్లాడింది ఏ పార్టీ తోటి మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడిందా ఎక్కడ మాట్లాడింది అంటే పొడిపడి మాటలు మాట్లాడేసి డిపిఆర్ లేకుండా డిపిఆర్ ఇప్పుడు తయారైతుందని చెప్పేసి ప్రజలలో గొడవ నిరసన రాగానే ఇప్పుడు ఏమంటున్నదంటే ప్రజల్లో నిరసన ప్రతిపక్షాల మీద కొంత గుర్తుదలాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్షాలతో డిపిఆర్ లేకుంటే ఎట్లా ప్రశ్నిస్తారు చెప్పండి ఎట్లా మాట్లాడతారు చెప్పండి డీటెయిల్డ్ రిపోర్ట్ పెట్టండి డిపిఆర్ డిపిఆర్ ఇవ్వండి దానికి అయ్యే ఖర్చు ఎంత చేయండి మీ దగ్గర ఉన్నటువంటి ప్రయత్నం ఏందో చెప్పండి మీరు ఇవన్నీ ఆలోచన చేయకుండా ఒకేసారి మార్కింగ్ చేసి ఇండ్లను కూలగొడతామంటే ఎట్లా ప్రజలని మనం కన్విన్స్ చేసేటువంటి మెథడ్ ఇట్లనే ఉంటుంది ఆ ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రజలను భయభ్రాంతులు చేస్తారా ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉన్నాయి ఇవాళ ఆ 4 కుటుంబాలను తీసుకొని పోయి ఎక్కడో గట్కేశ్వర్లు ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తే అంటే వాళ్ళు ఎట్లా బతకాలా ఏదో దుర్మార్గం కదా నువ్వు సల్కం సేరు ఎందుకు కూలగొడతలేవు ఇప్పుడు పిల్లలకు చదువు ఉంటది కాబట్టి స్కూల్ని మేము ఎఫ్టీఎల్ లోపల సెర్లా కట్టినా దాని గురించి ఆలోచన చేస్తున్నాం ఎందుకు ఏంటంటే రంగనాథ్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు అక్కడ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ పిల్లలందరూ ఇబ్బంది పెడతారు కదా అన్నావు మరి వీళ్ళ పిల్లలందరూ ఇప్పుడు ఇంకా ఎక్కడ ఇల్లు కొడితే ఎక్కడ చదువుకోవాల్సి వస్తుంది ఇదంతా దుర్మార్గం కదా కాంగ్రెస్ పార్టీ భయభ్రాంతులను చేస్తుంది కదా ఇది సరైనటువంటి చర్య కాదు భారతీయ జనతా పార్టీ క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉంది మీరు చేసేటువంటి అంటే ఇప్పుడు తెలంగాణ మంత్రుల బృందం ఇప్పుడు ఎందుకు దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది అంటారు మరి నేను దక్షిణ కొరియా అంత అంబకండి అదంతా అసలు ఇక్కడ డబ్బులు లేవు
ఇక్కడ అసలు అప్పుల ఊబిలో రాష్ట్ర ప్రభుత్వం కూరుకుపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులలో ఉందని చెప్తా ఉన్నారు. మేము భరించలేకపోతున్నాం అని చెప్పినారు. ఇంత పెద్ద మంది బృందం సీఎల్ పోవాల్సినటువంటి అవసరం ఏముంది? వితౌట్ డిపిఆర్ మీరు స్టడీ టూర్ ఏం పోతురు? అది ఏం నేర్చుకొచ్చుకుందాం అనుకుంటా ఉన్నారు? సీఎల్ ఎంత పెద్ద నగరము, హైదరాబాద్ ఎంత పెద్ద నగరము, సీఎల్ లో ఉన్నటువంటి ఆ నది ఏదైతే ఉందో, ఆ నది విస్తీర్ణం ఎంత, దాని వెడల్పు ఎంత, దాని పొడవ ఎంత, ఇక్కడ మూసి వెడల్పు ఎంత, మూసి పొడవ ఎంత, 10% కూడా మూసీలో లేదు, మూసీలేదులో. దాన్ని పట్టుకొని మీరు ఒక డ్రామా ఆడుతా ఉన్నారు. దాంట్లో గొడుగులు పట్టుకొని మంత్రులందరూ లేకపోతే ఆఫీసర్లందరూ ఎంజాయ్ చేస్తూ పోతా ఉన్నారు. ఆ టూరు, అది టూర్ ఏం టూర్ అంటారు దాన్ని? దాని గురించి ఏమన్నా స్టడీ టూర్ అంటారా దాన్ని? స్టడీ టూర్ పోయేటువంటి పద్ధతేనా అది? డబ్బులు వృధా చేస్తా ఉన్నారు. పేద ప్రజల యొక్క కష్టాన్ని అంతా కూడా విలాసాలకు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ దుర్మార్గమైనటువంటి చర్య. మేము అందుకే చెప్పినాం, నిన్న మొన్న చాలా సార్లు చెప్పినాం, పబ్లిక్ లో కూడా చెప్తున్నాం. ఇట్లనే కాంగ్రెస్ పార్టీ కనుక ఇదే అంటే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అందుకేనా అండి ఇట్లా? రేవంత్ రెడ్డి కాదు, నాగేశ్వర్ గారు, వెంకటేశ్వర్లు గారు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అందుకేనా ఈ గొడవ మూసి అని, మూసీ పేరుతో ఈ డ్రామాలు ఆడుతున్నారు ప్రతిపక్షాలు అని విమర్శిస్తున్నాయండి కాంగ్రెస్. ఏమండి, మేము భారతీయ జనతా పార్టీ 48 సీట్లు గెలిపించింది, కాంగ్రెస్ పార్టీకి అలా 3 సీట్లు లేవు, 3 సీట్లు కూడా గెలవలేదు. వాళ్ళు మా మీద ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే మాట్లాడితే ఎట్లా? వాళ్ళు వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు జిహెచ్ఎంసీ ఎలక్షన్ల 3 చేయాలనా, 4 చేయాలనా, హైదరాబాద్ ని 5 చేయాలనా, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ కంటే అవతల కలపాలనా, యువతలు కలపాలని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు సీట్ల కోసం పెంపర్లాడుతారు. మేము పేద ప్రజల కోసం పెంపర్లాడుతున్నాం. పేద ప్రజల కన్నీళ్లు చూడడానికి కోసం భారతీయ జనతా పార్టీ కష్టపడడానికి ప్రయత్నం చేస్తుంది. ఏమండి, బహదూర్పూర్లో మేము ఇవ్వాలి. నేను ఇప్పుడు పోయొచ్చాను, ఇప్పుడు ఆ ఆంధ్ర కాలనీకి, అక్కడ ఆ ఏరియాలో 1961 కాలనీ, అక్కడ అంతా మైనారిటీసే ఉన్నారు. అక్కడ మేము బీజేపీ గెలుస్తుందా అండి? అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు లేకపోతే హిందూ ప్రజలు ఎంత ఉంటారండి? చాలా తక్కువ పర్సంటేజ్లు ఉంటారు. వాళ్ళని మూసిపోయినా పైన ఇస్త్రీ చేసుకుంటా, దోబీ గట్లలో లేకపోతే చెప్పులు కుట్టుకుంటా, మోచి తీగ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ కష్టాల కోసం పోయాం తప్ప మేము ఆడ మేము గెలుస్తామని పోయినామా? సరే వెంకటేశ్వర్ గారు, టైం లేదు, మూసిపోయి మీ కాదు మాట్లాడుతూ ఉన్నారు. వెంకటేశ్వర్ గారు, మూసిపోయి మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఎలా చేస్తే బాగుంటుంది? మీ స్టాండ్ ఏంటి? బీజేపీ స్టాండ్ ఏంటి? మేము చాలా క్లిష్టర్ క్లియర్ గా చెప్తున్నామండి. ఫస్ట్ మూసీకి సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థ, ఎక్కడైతే గండిపేట నుంచి మొదలుకుంటే భువనగిరి వరకు మూసీలో కలుపుతున్నటువంటి డ్రైనేజీ కావచ్చు, కాలుష్యం వ్యర్థాలని మీరు ఏం చేయాలనుకుంటారు ఫస్ట్ అది చెప్పండి. రెండవది ఏంటంటే, ఇక్కడ మూసీని రిటైనింగ్ వాళ్ళు కట్టండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను డిస్టర్బ్ చేయకండి. ఏదైతే బెడ్ రివర్ బెడ్ ఉందో దాని వరకే రిటైనింగ్ వాళ్ళు కట్టేసి సుందరీకరణ చేయండి. అక్కడి నుంచి ఇక్కడికి రాకపోకలు పెంచండి, పాత నగరానికి నూతన నగరానికి. అంతే తప్ప పేద ప్రజల మీద చెయ్యేస్తే, పేద ప్రజల ఇల్లు కూలగొడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. వాళ్ళ పైన గడ్డపార పడితే కాంగ్రెస్ పార్టీ పైన, అదే రకంగా రేవంత్ రెడ్డి సర్కార్ పైన గడ్డపార భారతీయ జనతా పార్టీ దించుతుందని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. రైట్ వెంకటేశ్వర్లు గారు, అయితే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు కాసం వెంకటేశ్వర్లు గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హెచ్ఆర్ మోహన్ గారు, టీపీసీసీ ఎస్సీసీఎల్ కన్వీనర్ నాగేంద్ర గౌడ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మీ అందరికీ ధన్యవాదాలండి. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్డ్ టు స్వతంత్ర.